హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డే ఇన్ మై లైఫ్ అనే వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది మండే వ్లాగు నార్మల్గా ఇంటికి వెళ్ళబోయే ముందు ఫైవ్ వీక్స్ మండే ఫాస్టింగ్ అనుకున్నాను మా వారితో చెప్తే నేను కూడా ఉంటానులే ఊరెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామన్నారు ఇంకా అందుకని ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వీ మండే అనమాట స్టార్ట్ చేస్తున్నాను ఈ వారం ఇంకా మా వారు కూడా ఉంటానన్నారు కాబట్టి లంచ్ బాక్స్లు పని లేదు కదా ఇంకా వ్లాగ్ షూట్ చేద్దాము అనుకున్నాను అలాగే ఇంట్లో ఉండే ఆడవారికి ఏమంత ఎక్కువ పని ఉంటుంది ఖాళీగానే ఉంటారు కదా అనుకుంటారు చాలామంది అదైతే కంప్లీట్గా రాంగ్ ఇంకా నెక్ మండే మార్నింగ్ ఇక్కడైతే టైం ఫోర్ థర్టీ అయింది నా డే స్టార్ట్ అయింది ఇంకా మా వారు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు తను కూడా ఫాస్టింగ్ ఉంటా అన్నారు కదా ఇంక ఇద్దరం నైటే భోజనం చేస్తామని చెప్పేసి ఆయన కోసం అయితే ఏం చేయలేదు ఇంకా బాబు కోసం అయితే లంచ్ బాక్స్లోకి పోహా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఇంకా టొమాటో ఆనియన్ అలాగే ఆలు క్యారెట్ తురుము యాడ్ చేసుకొని వీటన్నిటినీ ఫ్రై చేసుకొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను మరోవైపు అయితే బాయిల్డ్ ఎగ్ అలాగే మిల్క్ ఇస్తాను తనకు బ్రేక్ఫాస్ట్గా ఇంకా అది కుక్కర్లో పెట్టేశాను ఇంక ఇందులో ముందుగా తడిపి పెట్టుకున్న పోహాని యాడ్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను అలాగే మా బాబు కిస్మిస్లు అంటే ఇష్టం అనమాట ఇంక ఇందులో కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా అలా తన లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్ అలాగే మిల్క్ అయితే ఇచ్చేశాను ఇంక తనని రెడీ చేసి స్కూల్ బస్సు ఎక్కించడానికి తీసుకెళ్తున్నాను సిక్స్ థర్టీ కల్లా తను బస్ ఎక్కించేస్తాను బాగా చలి విపరీతంగా ఉందండి అందుకని వాకింగ్కి అయితే వెళ్ళడం లేదు ఊరు నుంచి వచ్చిన తర్వాత నుంచి చలి బాగా ఉంది అందుకని నేనైతే వెళ్ళడం లేదనమాట ఇంక డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను నార్మల్గా ఈ వన్ వీక్ అయితే ఇంట్లో చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయితే చేశాను కానీ ఈ మండే అయితే ఏమీ చేయలేదనమాట బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కదా టైం సరిపోదేమో అని చెప్పేసి ఇంకా ఎక్సర్సైజ్ ఏమీ చేయకుండా ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఈ సోఫాలు ఇవన్నీ సర్దేసుకొని టవల్స్ ఇవి మొత్తం సర్ది తడి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తానన్నమాట విండో అలాగే సోఫాలు కూడా ఇంకో సోఫా చైరు బెడ్రూమ్లో ఉంచుకుంటాము ఎప్పుడైనా మా వారు అర్లీగా వచ్చినప్పుడు ట్యూషన్తో హాల్ బిజీగా ఉంటుంది కదా ఇంకా రూమ్లో తను రెస్ట్ తీసుకుంటారు అందుకోసమని చైర్ రూమ్లో ఉంచుకుంటాం సోఫాలు క్లీన్ చేసుకున్న తర్వాత జాడు అయితే పెట్టేసుకున్నాను ఇల్లు మొత్తం ఇంకా ఊట్ చేసి క్లీన్ చేసుకోవడమే ఎక్కడ వక్కడా ఇల్లు మొత్తం మెస్సీ మెస్సీగా ఉంటుంది మార్నింగు ఇంక వీటన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే సోఫాలు క్లీన్ చేసుకొని అవి అయిపోయిన తర్వాత ఈ డ్రావర్ అయితే క్లీన్ చేస్తాను ఇక్కడే ఛార్జర్లు మా బాబు ఆడుకునే బొమ్మలు అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట అలాగే తన ఎక్స్ట్రా బుక్స్ అవన్నీ ఇంకా ఎక్స్ట్రా బుక్స్ అయితే ఈ ఓల్డ్ బ్యాగ్లో సరిదేస్తాను ఇంకా అలాగే టీవీ పైన గ్లాసు ఈ డ్రావరు ఇవి మొత్తం తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటాను సర్దుకున్న తర్వాత ఛార్జర్లు అవన్నీ సర్దేసుకొని ఇంకా తర్వాత ఇలా హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇది డే ఉండే పనే అలాగే ప్రతి ఒక్కరూ చేసుకునే పనే అయితే నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రం షూట్ చేద్దాం అనుకున్నాను అన్నమాట ఇంక ఇలా హాల్ క్లీన్ చేసుకున్న తర్వాత బయట కూడా క్లీన్ చేసుకుంటాను మేము ఉంటున్న అపార్ట్మెంట్లో ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి అలా బయట కూడా క్లీన్ చేసుకున్న తర్వాత హాల్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఇంక ఈ రూమ్ అన్నిటికంటే ఎక్కువ మెస్సీ మెస్సీగా ఈ రూమే ఉంటుంది ఫస్ట్ ఇంక ఈ రూమ్నే సెట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే బెడ్షీట్స్ కంబలు ఇవన్నీ మంచిగా ఫోల్డ్ చేసుకుంటాను ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేయలేదు నార్మల్గా ఎవ్రీ సండే చేంజ్ చేసుకుంటాను ఇంకా మండేనే కాబట్టి చేంజ్ చేయలేదనమాట ఇంక దీన్నే నీట్గా సర్దుకొని పిల్లోలు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అనే సామెత ఉంది కదా అలా మనం ఇంటిని నీట్గా ఉంచుకోవాలి అని అయితే అనుకుంటాను అనుకుంటాం కదా ప్రతి ఒక్కరం సేమ్ నేను కూడా అలాగే హౌస్ని అయితే క్లీన్గా నీట్గా ఉంచుకుంటేనే మనశాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇల్లంతా మెస్సీ మెస్సీగా ఉంటే అస్సలు ప్రశాంతంగా ఉండలేము ఇంకా అలా బెడ్ సెట్ చేసిన తర్వాత నిన్నటి క్లాత్స్ ఫోల్డ్ చేయాల్సినవి ఉండిపోతే ఇంకా క్లాత్స్ ఫోల్డ్ చేసి అల్మారీలో అయితే సర్దేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత ఐరన్ బాక్స్ అనమాట ఇది మా వారు క్లాత్స్ ఐరన్ చేసుకున్నారు ఇంకా వాటిని కూడా వేటి ప్లేస్లో వాటిని సెట్ చేసుకొని ఇంకా ఎక్కడ పడినా రూమ్ మొత్తం మా బాబు టాయ్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి చిన్న చిన్న కార్లు ఇవన్నీ ఇంకా వీటన్నిటినీ బాల్కనీలో పెడతామన్నమాట బాల్కనీలో రెండు గోతాలు ఉన్నాయి వాటిల్లో సెట్ చేసుకుంటాము ఇంకా తర్వాత బెడ్రూమ్ సోఫా అలాగే విండోస్ కూడా తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటాను మా బాబుకి డస్ట్ అలర్జీ ఉందన్నమాట ఎక్కడైనా చిన్నగా డస్ట్ ఏదైనా తగిలింది అంటే వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి ఇంకా అందుకోసం డైలీ ఖచ్చితంగా ఇలా తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా తర్వాత ఈ గ్రిల్ వచ్చేసి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఈ గ్రిల్ దగ్గర పావురాలు అలాగే పిచ్చుకలు ఎక్కువ నుంచి ఉంటా ఉన్నాయి ఇంకా ఉన్నప్పుడు పోటీ చేస్తాయి కదా ఇంకా వాటిని కూడా తడి క్లాత్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మేము ఈ గుజరాత్లో ఉంటున్న హౌసు ఓన్ హౌసా లేదా రెంటెడ్ హౌసా అంటే ఓన్ హౌస్ ఏనండి బాబుకి వన్ ఇయర్ అయిన తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత థర్డ్ బర్త్డేకి ఈ హౌస్ తీసుకున్నాము థర్డ్ బర్త్డే రోజే ఈ ఇంట్లో కూడా షిఫ్ట్ అయ్యామనమాట ఈ జూన్ మంత్ వచ్చింది అంటే సిక్స్ ఇయర్స్ అవుతాయి హౌస్ తీసుకొని ఓన్ హౌసేనండి అంటే పెద్ద హౌస్ ఏం కాదు చిన్న హౌసే అయినా నాకు చాలా పెద్ద తాజ్మహల్తో సమానం అనమాట చాలా ఎక్కువ ఈ హౌస్ చాలా ఇష్టం కూడా ఫస్ట్ ప్లాన్ ఏమీ తీసుకోలేదు సడన్గా అనుకోకుండా తీసుకున్నాము హౌస్ మేము తీసుకోవడానికి కూడా ఒక స్టోరీ ఉందండి ఆ స్టోరీ అయితే నెక్స్ట్ ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఆ తర్వాత రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత బాల్కనీ అలాగే బెడ్రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత డైనింగ్ ఏరియాకి వచ్చాను ఈ డైనింగ్ ఏరియా కూడా చాలా మెస్సీ మెస్సీగా ఉంటుంది మొత్తం ఫుల్గా బాగా చాలా ఎక్కువగా ఉంది కదా ఇంకా బాబు టూ స్వెటర్స్ మా వారివి అలాగే నావి ఇంక అన్ని స్వెటర్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తాము ఇంకా తన బ్యాగు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఈ చైర్స్ క్లీన్ చేసుకున్నాను ఈ స్వెటర్స్ ఇవన్నీ అయితే ప్రస్తుతం హాల్లో ఉన్న డ్రావర్ మీద పెట్టాను తర్వాత వాటిని ఎక్కడ సెట్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను ఇంకా డైనింగ్ ఏరియాని క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ విషయానికి వస్తే కిచెన్ కూడా మెస్సీ మెస్సీగా ఉంది అనిపించింది అంటే ఎక్కడికి వెళ్తే అక్కడే మెస్సీ మెస్సీగా ఉంది అనిపిస్తుంది అనమాట క్లీన్ అయ్యేంతవరకు ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళగానే బెడ్రూమ్ మొత్తం మెస్సీగా ఉంది అనిపించింది ఆ తర్వాత డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్తే అది కూడా అలానే ఫీల్ వచ్చింది ఇంక ఇప్పుడు ఫైనల్గా కిచెన్ కూడా అలాంటి ఫీల్ అలా ఫస్ట్ అయితే ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ టబ్లోని అన్నిటిని డ్రా ర్స్లో సర్దుకొని ఇంకా ఆ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇలా ఒక బాటిల్ అయితే ఎప్పుడూ వాటర్ని వాటర్ ఫిల్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను ఇంకా తర్వాత వెజల్స్ మొత్తం క్లీన్ చేసుకున్నాను వెజల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత దట్టి వాటర్ ఈ టైల్స్ పై అంతా పడుతూ ఉంటాయి కదా ఇంకా తడి క్లాత్తో వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఒక్కసారే నీట్గా క్లీన్ చేసుకున్నాము అంటే ఇంకా మళ్ళీ నైట్ వరకు ఆ క్లీనింగ్ జోలికి వెళ్లకుండా ఉండాలి అనేట్లుగా క్లీన్ చేసుకుంటాను మార్నింగే ఇంకా ఆ తర్వాత డైనింగ్ ఏరియాలోని చైర్స్లో ఉన్న స్వెటర్స్ మొత్తం అయితే బెడ్రూమ్ డోర్ వెనకున్న ఉన్న హ్యాంగర్కి సెట్ చేసుకుంటాను మొత్తం ఆ తర్వాత తడిబట్ట పట్టడం అనమాట నేను లాస్ట్ బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా మా ఉంది నా దగ్గర అయినప్పటికీ నేను అది యూజ్ చేయను ఎప్పుడు ఇలాగే కూర్చొని తడిబట్ట పెట్టుకుంటాను ఇది నాకు ఫస్ట్ నుంచి అలవాటైంది అంటే బిఫోర్ మ్యారేజ్ కాదు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత యూపీ బీహార్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఇంకా వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఇలా చేసుకోలేక మాబ్ అయితే యూజ్ చేసేదాన్ని ఇంకా మరలా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది మంచి ఎక్సర్సైజ్లా ఉంటుందని చెప్పేసి తడిబట్టని ప్రిఫర్ చేస్తాను నార్మల్గా ఇప్పుడంటే వింటర్ కానీ సమ్మర్ టైంలో అలా అయితే ఇలా తడిబట్ట పెట్టుకునేటప్పుడు బాగా ఫుల్గా స్వెట్ వచ్చేస్తుంది మొత్తం క్లాత్స్ అన్నీ తడి తడిచిపోయే అంత స్వెట్ వస్తుంది అనమాట ఇంకా మంచి ఫిజికల్ యాక్టివిటీలా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు తడిబట్టనే ప్రిఫర్ చేస్తాను ఇంకా అలా హౌస్ మొత్తం తడిబట్ట పెట్టుకున్న తర్వాత హాల్లో కార్పెట్ అయితే వేశాను లైక్ ట్యూషన్ స్టార్ట్ అవుతుంది నైన్ కల్లా ఇంకా పిల్లలు వస్తారు అని చెప్పేసి అలాగే గ్యాస్ పైన కొన్ని వామ్ వాటర్ అయితే పెట్టుకున్నాను తాగడానికి ఇంకా ఆ తర్వాత క్లాత్స్ నానబెట్టాను సర్ఫ్ వేసుకొని ఇంకా బ్రష్ చేస్తున్నాను బ్రష్ చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టూ గ్లాసెస్ వామ్ వాటర్ అయితే తాగుతాను ఇలా కూర్చున్నప్పుడే ఎక్స్ట్రా వర్క్స్ గురించి కూడా ఆలోచిస్తాను ఏం చేయాలి ఇలా వామ్ వాటర్ తీసుకోవడం ఒక హెల్దీ రొటీన్ అనమాట ఎవ్రీడే ఖచ్చితంగా మార్నింగ్ ఇలా వామ్ వాటర్ అయితే తీసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇలా హౌస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత లైక్ ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక ఇలా వామ్ వాటర్ తాగిన తర్వాత గీజర్ ఆన్ చేసుకొని ఇంక నేనైతే బాత్ ఫినిష్ చేసుకున్నాను నైన్ కల్లా పిల్లలు వస్తారని చెప్పాను కదా ఇంకా నైన్ కల్లా నేను బాత్ ఫినిష్ చేసుకొని ఇంకా పిల్లలు కూడా స్టార్ట్ అయ్యారు ఇంకా పిల్లల దగ్గర కూర్చుంటాను ట్యూషన్ మొత్తం అయితే నేనేం షూట్ చేయలేదు హిందీ వాళ్ళు కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు ఇంకా డైలీ వాళ్ళ పిల్లల్ని చూపిస్తే బాగుండదు అని చెప్పేసి లాస్ట్ వ్లాగ్స్లో చాలా వ్లాగ్స్లో షేర్ చేశాను కదా ఇంకా అలా ట్యూషన్ అయిపోయిన తర్వాత నైన్ టు లెవెన్ వరకు ఉంటుంది అనమాట అయితే ఈరోజు టెన్ కల్లా వదిలేశాను ఇంకా పిల్లలు వెళ్ళగానే ఇలా చెట్లకైతే వాటర్ పోసుకొని ఇంక ఈ కార్పెట్నైతే క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఇంకా అలాగే జడ వేసుకోలేదు కదా ఇంకా ఫస్ట్ అయితే బాల్కనీలోకి వెళ్ళి జడ వేసుకొని ఈరోజు మండే కాబట్టి ఫాస్టింగ్ ఉన్నాం కదా ఇంకా పూజ చేసుకోవాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా జడైతే వేసుకుంటున్నాను నాది షార్ట్ హెయిర్ అనమాట ఎక్కువ టైం పట్టదు ఇంకా ఫాస్ట్గానే వేసేసుకుంటాను ఇంక ఇప్పుడు పూజ టైం అనమాట పూజ చేసుకుంటున్నాను పూజ అందరూ ఒకేలా చేసుకోవాలి ఒకేలా చేసుకుంటారని ఏమి ఉండదు కదా ఎవరికి తెలిసిన విధానంలో వారు నేను కూడా అలాగే ఫస్ట్ దీపం ధూపం నైవేద్యం హారతి ఇలాంటివి మాత్రమే తెలుసు నాకు నేను ఇలానే చేసుకుంటాను ఇంకా అలాగే ఇంట్లో ఉన్న బుక్స్ అయితే చదువుకుంటాను మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం అలాగే శివుడి లింగాష్టకం ఇవైతే చదువుకుంటాను ఇలా సింపుల్గా నా పూజనైతే ముగించుకుంటాను ఇలాగా పూజ ఫినిష్ అయ్యేసరికి నాకు లెవెన్ ఆ టైం అవుతుంది టెన్ థర్టీ కల్లా పిల్లల్ని వదిలేస్తానని చెప్పాను కదా ఇంకా మొక్కలకి వాటర్ పోసుకొని అలాగే నేను జడేసుకొని హ్యాండ్స్ అయి వాష్ చేసుకొని పూజ చేసుకునేసరికి లెవెన్ అయితే అవుతుంది ఇలా లెవెన్కి పూజను ఫినిష్ చేసుకొని ఇంకా క్లాత్స్ అయితే వాష్ చేయలేదు కదా క్లాత్స్ వాష్ చేయడానికైతే వెళ్ళాను ఈ క్లాత్స్ కూడా నాకు వాషింగ్ మెషిన్ ఉందండి అయినప్పటికీ నేను వాషింగ్ మెషిన్ని యూస్ చేయను అంటే కంప్లీట్గా యూజ్ చేయను అనేం కాదనమాట లైక్ ఎక్కువ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎక్కువ క్లాత్స్ ఉన్నప్పుడు లేదా ఎక్కువ అదర్ వర్క్ ఏమైనా ఉన్నప్పుడు అలాగే రైనీ సీజన్లో ఎక్ ఎక్కువగా వర్షం పడుతూ ఉంటుంది కదా బట్టల సరిగ్గా ఆరవు అలాంటి టైంలో కూడా మెషీనే యూజ్ చేస్తాను ఇంకా అలాగే వింటర్ టైంలో కూడా వీక్లీ వన్స్ కంబలు బెడ్షీట్స్ ఇవన్నీ వాష్ చేస్తాను అనమాట ఆ టైంలో కంబలు హెవీగా ఉంటాయి కదా ఇంక అందుకని ఆ టైంలో కూడా మెషీనే యూజ్ చేస్తాను కానీ డైలీ అయితే ఖచ్చితంగా హ్యాండ్ వాషే చేస్తాను ఇది కూడా మనకు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనమాట ఇంకా అందువలన వాష్ చేసుకుంటాను హ్యాండ్స్తోనే ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఈరోజు ఫాస్టింగ్ ఉన్నానని చెప్పాను కదా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ట్వెల్వ్కి అది కూడా ఈరోజు సొరకాయ అలాగే గ్రేప్స్ని అయితే యూస్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నార్మల్గా ఫాస్టింగ్ అంటే కుక్డ్ ఫుడ్ తీసుకోం కదా ఇంకా అలా అందువలన జ్యూస్ అయితే తీసుకున్నాను అది కూడా ఈ జ్యూస్ గ్రేప్స్ అలాగే సొరకాయని యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను గ్రేప్స్ యాడ్ చేయడం ఇదే ఫస్ట్ టైము నార్మల్గా సొరకాయ జ్యూస్ కొంచెం చప్పగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇంకా గ్రేప్స్ యాడ్ చేసినట్లయితే స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా అన్న ఆలోచనతో గ్రేప్స్ కూడా యాడ్ చేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంది ఈ అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను నార్మల్గా తాగాలి అనుకునేవారు పల్ప్తో అయినా తాగొచ్చు నాకైతే పల్ప్ ఇష్టం ఉండదు అన్నట్లు అనిపించింది సొరకాయ జ్యూస్ కాబట్టి ఇంకా అయితే తీసేసుకొని ఫిల్టర్ చేసుకొని జ్యూస్ని అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అలాగే అందుకోసం యూస్ చేసిన వెజల్స్ను కూడా వెంటనే క్లీన్ చేసుకున్నాను కిచెన్ సింక్లో నాకు వెజల్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే మనసు ప్రశాంతంగా ఉండదు అలా సింక్ క్లీన్గా ఉన్నప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఎప్పుడు వెజిల్స్ అప్పుడైతే వెంటనే క్లీన్ చేసుకుంటాను ఇంకా వెజల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే Tis contra nano. మీరు ఫాస్టింగ్ ఉన్న టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అనేది కమెంట్ చేయండి నేనైతే నార్మల్గా ఇలా ఒక జ్యూస్ అయితే తీసుకుంటాను ఆఫ్టర్నూన్ టైంలో అలాగే త్రీకి అలా ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను ఫుల్ డే కంప్లీట్గా అలా ఎంటీగా ఉండాలి అంటే ఉండలేము అనే ఫీల్ వస్తుంది నాకు ఇంకా ఆ తర్వాత జ్యూస్ తాగిన తర్వాత బాబు కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను రైసు కందిపప్పు అలాగే పెసరపప్పు త్రీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఇంకా తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ ఆలు ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ అయితే గీ యాడ్ చేశాను బాబు కోసం కాబట్టి ఇంకా తర్వాత పల్లీలు వేసుకున్నాను పల్లీలు పిల్లలకి మంచిది కాదా చాలా ప్రోటీన్ పిల్లలకనే కాదు పెద్దవారికైనా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తం యాడ్ చేసుకున్నాను ఇలా ఎక్కువ వెజ్జెస్ యూజ్ చేసి అలాగే పప్పులు కూడా సెరల్స్ ఎక్కువ యూస్ చేసినట్లయితే పిల్లలకి హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా అలా ఈ వెజ్జీస్ని కుక్ చేసుకున్నాను ఆ తర్వాత ఇందులో సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకున్నాను ఇందులో ఎక్కువగా మసాలాలు ఏమీ యూజ్ చేయలేదు బాబు ఎక్కువ స్పైసీగా ఉంటే తినడు అని ఇంకా ఆ తర్వాత దీన్ని ఇంకా హెల్దీగా చేసుకోవడం కోసం కొన్ని సోయాబీన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువగా కారం యాడ్ చేసుకున్నాను అలాగే చప్పగా ఉన్నా కూడా ఇష్టంగా తినరు కదా ఇంక అందువలన ఆ తర్వాత ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ కందిపప్పు పెసరపప్పుని యాడ్ చేసుకున్నాను పెసరపప్పు చాలా హెల్దీ అండి పిల్లలకైనా ఎవరికైనా ఇంకా వీటిని కూడా ఒక హాఫ్ మినిట్ అయితే ఆ గీలో ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అంటే లైక్ మనం వాటరు రైస్ ఎన్ని తీసుకుంటే దానికి వన్ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటరు సేమ్ అలాగే యాడ్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత లైట్గా గరం మసాలా ధనియా పౌడర్ అలాగే అయితే యాడ్ చేసుకొని వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవడమే అంతేనండి ఇంకా బాబు కోసం లంచ్ ప్రిపేర్ చేశాను కదా ఇంకా ఫ్రీ టైం అనమాట ట్వెల్వ్ థర్టీ నుంచి ఇంకా ఫ్రీగా వన్ ఫార్టీ వరకు ఫ్రీ టైం అనమాట వన్ ఫార్టీకి అయితే బాబు వచ్చే టైం అవుతుంది ఇంకా వన్ ఫార్టీకి తను ఫార్టీ ఫైవ్ అలా వస్తాడు వన్ ఫార్టీ కల్లా నేను వెళ్తాను ఇంకా గేట్ దగ్గర బస్ అనమాట బస్ లోపలికి రాదు గేట్ దగ్గరే దించేస్తారు ఇంకా అక్కడికైతే వెళ్ళి తన్ని తీసుకొస్తానన్నమాట ఇలా ఎవ్రీడే ఖచ్చితంగా తన్ని తీసుకురావడానికి అయితే వెళ్తాను వన్ ఫార్టీ ఫైవ్కి వస్తాడని చెప్పాను కదా ఇంకా తన్ని తీసుకొని అలాగే తన ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ కూడా కలుస్తారు కదా స్లోగా ఏదైనా మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేసరికి టూ అయితే అవుతుంది అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తన క్లాత్స్ అవి అయితే చేంజ్ చేస్తాను చలి బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా ఇంక తను స్వెటర్ కూడా తీయట్లేదన్నమాట చలి ఎక్కువ అలాగే తను మొన్న పడ్డాడండి చేతికి గాయమైంది ఇంకా దానివల్ల కూడా పెయిన్గా అనిపిస్తుంది అని తను అయితే తీయకుండా అలాగే ఉంచేసుకుంటున్నాడు స్వెటరు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా అన్నీ డ్రెస్ అయినా స్వెటర్ అయినా తనే ఫటాఫట్ పీకేసుకుంటాడు తీసేస్తాడు ఇంకా చేతికి దెబ్బ తగిలింది కదా అందువల్ల అన్నీ నేనే తీయాలి అనమాట తీస్తున్నాను అలా ఫస్ట్ అయితే తనకి క్లాత్స్ చేంజ్ చేసి ఇంకా ఫేస్ హ్యాండ్స్ కాళ్ళు ఇవన్నీ వాష్ చేస్తాను అనమాట ఇంకా ఆ తర్వాత తనకి లంచ్ తినిపిస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పోహా తీసుకెళ్ళాడు కదా అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్తాడు కాబట్టి టెన్ థర్టీకి తన లంచ్ టైం అనమాట స్కూల్లో టెన్ థర్టీకి తింటాడు పోహా ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆకలి వేస్తుంది కదా ఇంకా టూకి అలాగా లంచ్ అయితే తినిపిస్తాను కిచిడి ప్రిపేర్ చేశాను కదా అదే కిచిడి ఫస్ట్ అయితే కాస్త తినిపించాను ఇంక తర్వాత అందులోనే కర్డ్ వేసి కూడా తినిపిస్తాను నార్మల్గా ఇప్పుడు వింటారు కాబట్టి నైట్ టైంలో అయితే కర్డ్ అస్సలు తినమనమాట అంటే జలుబు చేసి వస్తుంది వెంటనే చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంక అందుకని ఆఫ్టర్నూన్లోనే తనకు కూడా కర్డ్ రైస్ అయితే తినిపిస్తాను ఇంకా ఆ తర్వాత టూ ట్వంటీ టు టూ థర్టీ అయితే అవుతుందండి తన లంచ్ ఫినిష్ అయ్యేసరికి ఇంకా ఆ తర్వాత వన్ అవర్ తనకి టీవీకి అయితే టైం ఇస్తాను వన్ అవర్ కంప్లీట్గా ఏమి ఇవ్వనండి లైక్ ఫార్టీ మినిట్స్ అలా అయితే ఇస్తాను ఇంకా మరలా తనకి టీవీ కానీ మొబైల్ కానీ ఏమి ఇవ్వమన్నమాట ఈ టైంలోనే ఇంకా ఆ వన్ అవర్ టూ థర్టీ టు త్రీ థర్టీకి పిల్లలు వస్తారండి త్రీ థర్టీకి వస్తారు టూ థర్టీ టు త్రీ థర్టీ వన్ అవర్ గ్యాప్ ఉంటుంది కదా అందులో ఒక ఫార్టీ మినిట్స్ అయితే తనకి టీవీకి టైం ఇస్తాము ఎవ్రీడే ఖచ్చితంగా పోకీమాన్ ఇలాంటి కార్టూన్ అయితే చూస్తాడు ఇంకా ఆ తర్వాత నేను ఆ అయితే మిగిలిన్నది ఒక బాక్స్లో తీసుకొని ఇంకా వాటిని కూడా వెజల్స్ అయితే క్లీన్ చేసుకున్నాను చెప్పాను కదా నేను ఎప్పుడు వెజల్స్ అప్పుడే క్లీన్ చేసుకుంటానండి నార్మల్ డేస్లో అయినా ఆఫ్టర్నూన్ లంచ్ అవ్వగానే ఖచ్చితంగా ఆ వెజల్స్ని వెంటనే క్లీన్ చేసుకుంటాను లేదు అంటే మరలా ట్యూషన్ నుంచి లేచి రాగానే నాకు ఈజీగా ఉండదన్నమాట లైక్ చిరాకు వచ్చేస్తుంది ఆ టైంలో మరలా వెజల్స్ వాష్ చేసుకొని వంట స్టార్ట్ చేయాలి అంటే అందుకే ముందే క్లీన్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే నే బిఫోర్ నైటే ఆల్ బాదం అయితే నానబెట్టుకున్నాను ఇంకా అవే పీల్ తీసుకొని కొన్ని బాదం అయితే తిన్నాను అలాగే ఇంకా ఫ్రూట్స్ అయితే బనానా ఇంకా కొన్ని గ్రేప్స్ అయితే తీసుకున్నాను ఈ టైంలోనే అలాగే ఇంకా ఆ తర్వాత అయితే బాగా ఉందండి ఇంట్లో నార్మల్గానే నేను కూడా ఎక్కువగా స్వెటర్ వేసుకునే తిరుగుతాను ఇంక తనైతే హాల్లో టీవీ చూస్తున్న టైంలో కూడా కంబలు కప్పుకొనే పడుకుంటాడు ఇంకా తనకి టీవీ ఇచ్చిన ఫార్టీ మినిట్స్ నేను మటన్ అండి పచ్చి బటాని అయితే ఒల్చుకుంటూ కూర్చున్నాను అన్నమాట బిఫోర్ డే మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి కూర్చొని వాటిని అయితే ఒలిచి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుంటాడు అలాగే తనకేమైనా తినాలి అనిపిస్తే ఇంకా తినేసి ట్యూషన్లో ఇంకా ట్యూషన్ పిల్లలు కూడా స్టార్ట్ అవుతున్నారనమాట త్రీ థర్టీకి ఇంకా వాళ్ళతో పాటు తను కూడా ట్యూషన్లో కూర్చుంటాడు ట్యూషన్ అయిన వెంటనే ఫైవ్ థర్టీకి కిందకు వెళ్తాడు తను వెళ్ళబోయే ముందు ఇంకేదైనా ఫ్రూట్ కానీ ఏదైనా స్నాక్ కానీ అయితే తినేసి వెళ్తాడు ఈరోజైతే బనానా తీసుకున్నాడు ఇంకెలా ఇలా ట్యూషన్ అయిపోయిన తర్వాత మరలా నేను హాల్ అయితే క్లీన్ చేసుకుంటాను కార్పెట్స్ మొత్తం ఫోల్డ్ చేసుకొని డస్ట్ అయితే వస్తుంది లైక్ పిల్లలు పెన్సిల్స్ షార్ప్ చేస్తారు అలాగే రబ్బర్ యూస్ చేస్తారు కాబట్టి ఇంకా ఆ తర్వాత డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ కడిగి పెట్టేసి పప్పు కూడా నానబెట్టాను మా వారు అర్లీగా వస్తానన్నారు షార్ట్లీ తీసుకొని వస్తూ పాలకూర తీసుకొస్తా అన్నారు ఇంకా పాలకూర పప్పు కోసం రైస్ అలాగే పప్పు అయితే కడిగి పెట్టి నేనైతే బాత్కి వెళ్ళాను నేను బాత్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి ఇంకా మా వారైతే పాలకూర కట్ చేసి రైస్ పప్పు అయితే గ్యాస్ పైన పెట్టేశారు ఇంక నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ కూడా పూజ అయితే చేసుకుంటాం కదా సేమ్ అలాగే మార్నింగ్ లాగే దీపం ధూపం నైవేద్యం హారతిలా పూజ అయితే చేసుకున్నాను ఇంక నైట్లో కూడా ఇలా పూజ అయిన వెంటనే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకొని డిన్నర్ అయితే చాలా అర్లీగానే తినేస్తాము ఇంక ఇక్కడ పప్పుకి తాలింపు అలాగే పప్పు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మా బాబుకి వడియాలు కానీ గొట్టాలు కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా అప్పడాలు ఖచ్చితంగా అడుగుతాడనమాట ఇంకా అలాగే మా కోసం కూడా కొన్ని అయితే వాటిని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత పప్పుకి తాలింపు వేసుకొని డిన్నర్ అయితే తినడానికి ప్రిపేర్ అయ్యామన్నమాట మొత్తం అన్నీ హాల్లోనే పెట్టేసుకున్నాను ముందే ఇదైతే కాకరకాయ కారం అండి అమ్మ చేసింది ఇంటి దగ్గర ఇంకా కాకరకాయ కారం అలాగే ఆఫ్టర్నూన్ కొంచెం ఉన్న కిచడి రైసు పప్పు అయితే హాల్లో పెట్టుకొని హాల్లోనే తిన్నాము ముగ్గురం ఇంకా తర్వాత దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను లైక్ అర్లీగానే తినేస్తామన్నమాట నార్మల్ డేస్లో కూడా ఫాస్టింగ్ అనే కాకుండా నార్మల్ డేస్లో కూడా సెవెన్ థర్టీ కల్లా తినేస్తాము నేను ఎర్లీగానే తినేస్తాను ఇంకా బాబు అలాగే మా వారు కూడా సెవెన్ థర్టీ ఆ టైంకల్లా తినేస్తారనమాట ఇంకా ఆ తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మరలా డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది కదా వెజల్స్ క్లీన్ చేసుకోవడము కిచెన్ క్లీన్ చేసుకోవడము ఇంకా సేమ్ అలాగే టబ్లో ఉన్న యు యుటెన్సిల్స్ అయితే డ్రావర్స్లో సర్దుకొని ఇంకా మిగిలిపోయిన పప్పు రైస్ అయితే బాక్స్లో పెట్టుకుంటున్నాను లైక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ డే తినడానికి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కానీ నెక్స్ట్ డే నన్ను అయితే అస్సలు అనమాట మా హస్బెండే పెట్టుకుంటారు ఇంకా ఆ తర్వాత కిచెన్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే శుభ్రంగా కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వెజల్స్ క్లీన్ చేసుకోవడమే ఇందులో ఏ ఒక్కటి మనం క్లీన్ చేసుకోకపోయినా నైట్ టైంలో కాక్రోచ్లు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా అందువలన ఖచ్చితంగా ఎవ్రీడే నైట్ అయితే కిచెన్ టాప్ అలాగే వెజల్స్ అయితే క్లీన్ చేసుకుంటాను అలాగే క్లీన్ చేసుకోకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం మెస్సీ మెస్సీగా ఉందంటే మరలా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే క్విగ్గా యాక్టివ్గా అయితే ఉండలేనన్నమాట ఇంకా అందువలన బిఫోర్ నైటే ఖచ్చితంగా వీటన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అంటే నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి నా వర్క్ని అయితే ప్రశాంతంగా స్టార్ట్ చేసుకుంటాను ఎప్పుడైనా మన కిచెన్ క్లీన్గా ఉంటేనే మనం యాక్టివ్గా అలాగే ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతాం కదా సేమ్ నేను కూడా అలానే ఫీల్ అవుతాను ఇంక అందుకే బిఫోర్ నైటే కాస్త లేట్ అయినా కూడా ఈ క్లీనింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా తర్వాత పడుకోబోయే ముందు మా బాబుకైతే మిల్క్ ఇస్తాను ఇంకా తన కోసం మిల్క్ అలాగే మిల్క్ పౌడర్ అయితే వేసి తనకైతే మిల్క్ ఇస్తాను ఇంకా ఆ తర్వాత నేను కూడా వాటర్ అయితే తగిన క్వాంటిటీలో వాటర్ తీసుకుంటాను నార్మల్గా డైలీ కూడా వాటర్ ఎక్కువగానే తీసుకుంటాను ఇంకా యాక్చువల్గా ఈ టైం అయితే తన వర్క్ టైం అనమాట ఈ టైం ఎక్కువగా వాళ్ళ డాడీ చేయిస్తూ ఉంటారు లేదు అంటే నేను చేయిస్తూ ఉంటాను నార్మల్గా ట్యూషన్ టైంలో నేనే చూసుకుంటాను కదా ఇంకెక్కువగా ఈ టైంలో వాళ్ళ డాడీ కూర్చుంటారు నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి తనైతే లేచి పక్కకు వెళ్ళిపోయారనమాట ఇంకా నేనే కూర్చొని ఆ వర్క్ కూడా నేనే చేపిస్తున్నాను లైక్ స్కూల్ వర్క్ ఉంటుంది కదా ఇంకా ఆ తర్వాత ఎయిట్ థర్టీ టు నైన్ లోపలే తన్ని పడుకోబెడతాను తను పడుకున్న తర్వాత నేను ఇంకా వాము జీలకర్ర అలాగే మునగాకు ఇవన్నీ దాల్చిన చెక్క వీటన్నిటిని యాడ్ చేసుకొని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను కదా ఇంకా ఆ పౌడర్ని వామ్ వాటర్లో యాడ్ చేసుకొని వాటర్ అయితే తాగుతాను ఇంక ఇవన్నీ అయ్యేసరికి ఖచ్చితంగా నైన్ అవుతుంది అనమాట ఇంకా నైన్కి మొబైల్ తీసుకొని లైక్ ఎడిటింగ్ వర్క్ వీడియో ఇవన్నీ అయితే చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే చేసుకుంటాను నైన్ థర్టీ అలా ఖచ్చితంగా నేను కూడా పడుకుంటాను లైక్ వీడియో ఎడిటింగ్ అయినా అవ్వకపోయినా ఇంకా టైం ఉంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైంలో అలా చేసుకుంటాను ఖచ్చితంగా నైన్ కల్లా పడుకుంటాను అంతేనండి ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ వలన వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్